వరకు ఏదైతే వచ్చారో ఆ స్ట్రాటజీ ప్రకారమే రాజు ఇంటి దగ్గర నుంచి కూడా మేము గాంధీ ఇంటికి అయితే వెళ్ళి తీరుతాము, బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం అనుకున్నాము, కానీ లంచ్కి అయితే వెళ్ళి తీరుతామంటున్నారు రాజు. కానీ ఇప్పటికే రాజును కూడా హౌస్ అరెస్ట్ చేశారు, అక్కడ కూడా పోలీసు బందోబస్తు ఉంది. మరి అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా గాంధీ ఇంటికి చేరుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్న కింద మారుతోంది. ఇప్పటికే పరిస్థితిని ఎక్కడ అదుపు తప్పకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మనం స్క్రీన్లో మూడు విండోస్ చూస్తున్నాం. ఫస్ట్ విండోలో శంభీపూర్ రాజు నివాసం వద్ద భారీ బందోబస్తు, ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడి నుంచే అక్కడ సమావేశమై భేటీ అయిన తర్వాత అక్కడి నుంచి అరకేపూడి గాంధీ ఇంటికి చేరుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. సో అక్కడికి ఎక్కడ అక్కడి నుంచి ఎవరు బయటకు రాకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే శమీపూర్ రాజును అక్కడ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్, సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఎవరికి బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయినప్పటికీ శమీపూర్ రాజు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, తప్పకుండా వెళ్ళి తీరుతాం, మేము గాంధీ ఇంటికి ఈరోజు వెళ్తాము, కాకపోతే శాంతియుతంగా ఆయన ఇట్లాగా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కాబట్టి మేము ఆయనకి సన్మానించి దండేసి వస్తాము, బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్కైనా వెళ్తాం, కానీ మా స్ట్రాటజీ మాకుంది, అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి మా ఇంటి వందుకు ఏ విధంగా వచ్చారో ఆ విధంగానే మేము వెళ్తాం, మాకు స్ట్రాటజీ మాకుంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు శమీపూర్ రాజు ఇంటి వద్ద. ఇక అరికేపూడి గాంధీ ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారో, నిన్న జరిగినటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు ఈ దృష్ట్యా జరిగినటువంటి సిచ్యువేషన్స్లో అరకేపూడి గాంధీ ఇంటి వద్ద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ మనం సెకండ్ విండోలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఏదైతే బ్రేక్ఫాస్ట్కి వస్తారన్నారు కాబట్టి అక్కడ చైర్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు స్వాగతిస్తామని చెప్తున్నారు, మేము స్వాగతిస్తాము అంటూ గాంధీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్, గాంధీకి కౌంటర్గా రాజు చెప్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులని పంపించండి, మేము రావడానికి ఆస్కారం ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది కాబట్టి అంటూ గాంధీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక థర్డ్ విండోలో హరీష్ రావు ఈరోజు నిన్న జరిగిన పరిస్థితుల్లో హుటాహుటిన కౌశిక్ రెడ్డి దగ్గరికి చేరుకోవడం